కవి సాహితీవేత్త సినీగేయ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి సినారెడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సాహిత్య రంగానికి ఆయన అందించిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నరాల శేఖర్, మాజీ సర్పంచులు మాకళ శ్రీనివాస్, వెంకట్రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజేందర్, ఫ్యాక్స్ డైరెక్టర్ కాస్త శ్రీనివాస్, వనపర్తి పరశురాములు, పులి రవి, వెంకటేశం, బీఆర్ఎస్ బీసీ శాఖ అర్బన్ మండల అధ్యక్షులు ముత్త మహేష్ తదితరులు పాల్గొన్నారు. అమ్మ హనుమాజీ పేటమ్మ పాటలపు తోటవు నీవమ్మ, ఈ మట్టిలోన ఏ మహత్తు ఉన్నదో సరస్వతమ్మ కొలువై ఉన్నది. ఆట పాటలకు నిలవైనావు అందమైన హనుమాజీ పేటవు. సింగిరెడ్డిగా వంశమందిన జన్మించిండు సినారె గారు, సింహద్వారమున సినీరంగంలో ఎంటోడి మనసును దోచుకున్నటువంటి మన వేములవాడ గడ్డ మీద హనుమాజీపేట ప్రాంతంలో పుట్టినటువంటి సింగిరెడ్డి సినారాయణ రెడ్డి గారు ఇవాళ 92వ జయంతి సందర్భంగా పురస్కరించుకొని ఇక్కడ వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగా దోహదపడి కళాకారులకు, కవులకు, అనేక రకమైన సినీ గేయ రచయితతో పాటు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక సినీ పారిశ్రామిక రంగంలో ఈ ప్రాంతం నుంచి ఒక కవిగా, ఒక గాయకునిగా, ఒక రచయితగా ఈ ప్రాంతం నుంచి అక్కడికి పేరు ప్రఖ్యాతలు తీసుకుపోయిన మన వేములవాడ ప్రాంత ముద్దుబిడ్డ, రైతుబిడ్డ, ఇలాంటి జ్ఞానపీఠ అవార్డు గౌరవిత ముఖ్యులు, అట్లాంటి కార్యక్రమంలో ఈ ప్రాంతానికే వెన్నదెచ్చిన మహనీయులు, వారి అడుగు జాడల్లో ఈ ప్రాంత కవులకు, కళాకారులకు వారు నాందిగా స్ఫూర్తిగా తీసుకొని ఇక ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ కళలకు, కళాకారులకు, అనేక రకమైన సినీ ప్రముఖులకు అందరికీ కూడా చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత పెంచుకుంటూ ఈ జిల్లాలో మన ఇద్దరు సీనియర్ ఇద్దరు ఈ కార్యక్రమానికి కూడా వారి సాంస్కృతిక కళారంగానికి కూడా